మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయి. ఇస్తాం. నాయన చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. వందనము చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం, నమస్కరించు. అలా నిశ్చేష్టరాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసదవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి వేయి కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి, నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్త మందారుడవు, నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. ఆశీర్లు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మరసారా సత్కరించు. నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది. నా మనస్సు కొంచెం శాంతి పడింది. త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసినందుకు కృతజ్ఞులు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు, నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? సుఖీభవ, వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును. ఏమంటావు కైలాసవాస? కాదంటాడా కైలాసవాసుడు, మీరంటే గృహస్థులు వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు, ఉంటాడు ఉంటాడు. అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్. నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే? ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాలో వారి పాదాల వద్దే చేరుకున్నాను. బాల, నేనంటే నీకెందుకో ఇంత భక్తి. ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే.
జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషను వీణుల విందుగా విన్నాను. ఆమె దరహాస చంద్రికలలో నేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నము ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలం. నాన్న, నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోదక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమకుట్టినట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా, నీచుదారా, ఇదే శాపమిస్తున్నాను అని శాపమిస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధాన్యపడుతూ అడగాలి. లేరా, లేరా, నువ్వు కాసేపు ఏడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశ భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా? చెల్లకపోతే నేరు పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా. శాంతం భూషణం. నాన్నగారు, సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారులు కమ్మనది మీరే కదా? అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారణం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి. లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఒరే పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖము నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. అదే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి, బడాబడి. మరి కన్యలు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లల్ని మనమే వెతుకుందాం. బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి పెళ్లి పెళ్లి, బడాబడి బడాబడి బడాబడి. నారాయణ, నారాయణ. ఏమిటమ్మా, కొత్తగా పెళ్ళైన వారు ఇలా విచారంగా కూర్చున్నారే? మీరెంతో ఆనందంగా ఉంటారని నేర్చుకోవడానికి వస్తే ఇదేం వైపరీత్యం? అమ్మా అశ్విని, ఏం జరిగింది? పిన తండ్రి కదా, మీ సంతాప హేతువేదో చెప్పండి, సరి చేస్తాను. పుట్టింటి మీదకి మనసు పోయిందా? కాదు మునీంద్ర, భర్త ఆదరాభిమానాలకు దూరమై చింతిస్తున్నా. పెళ్లి పారా అని ఆరకముందే ప్రాణ వల్లకుని ఆదరాభిమానాలకు దూరమయ్యారా? అవును, వారెప్పుడు రోహిణితోనే ఉంటున్నారు. మమ్మల్ని కన్నెత్తేనే చూడలేదు మునీంద్ర. మీకేం తక్కువ అని చిన్న చూపు చూస్తున్నాడు? రోహిణి అందగత్తే కావచ్చు, అంత మాత్రం చేత ఆమెనే ప్రేమిస్తూ మిమ్మలను నిరాదరించటం మన్నించరాని మహాపరాధం. చంద్రునకు వెంటనే బుద్ధి చెప్పవలసిందే. మునీంద్ర, వారికి హితోపదేశం చేసి మా కాపురాలు నిలబెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. బుద్ధి చెప్పవలసింది నేను కాదమ్మా, పిల్లల్నిచ్చిన మామగారే అల్లుని అదుపులో పెట్టాలి. మా తండ్రి గారు అసలే కోపధారులు, ఈ కల్లోలాలు వారికి తెలిస్తే ప్రమాదం కదా మునీంద్ర. అది కాదమ్మా, మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మారుగా మారిన తర్వాత సరిదిద్దటం సాధ్యం కాదు. ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి మీ తండ్రి గారితో చెప్పుకోండి. ఏం తల్లి, ఏం జరిగింది?
కలగలాడుతూ ఉండవలసిన మీరు ఇలా కన్నీరు కాపడానికి కారణం రోహిణి మా గొంతు కోసం తన అనుసంధానంతో వారు మసపరుచుకుంది. మేము కూడా భార్యలమేనన్న సంగతి వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదు. మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. వారి నిరాదరణ భరించలేక వచ్చేసాం. ఎంత పని చేశారు, ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అనుమతి లేనిదే ఇలా రావడం తప్పు కాదా? సత్య చెప్పుకునేందుకు వారు మాకు అవకాశం ఇస్తే కదా. అంతా విన్నానమ్మా, విచారించకండి. అగ్నిసాక్షిగా మిమ్మల్ని అందరినీ వివాహం ఆడిన చంద్రునకు ఏ ఒక్కరి ఎందో పక్షపాతం తగదు. తాను రోహిణి ఎందు బద్ధానురాగుడే కావచ్చు, అంత మాత్రం చేత మిమ్మల్ని అందరినీ నిరాదరించడం సహించరా అనే విషయం. దేవి ఇప్పుడే చంద్రుని పిలిపించి హెచ్చరిస్తాను. తొందరపడకండి స్వామి, మనం ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు. అవును, కానీ భర్త చేత అనాదరింపబడ్డ పుత్రికల కన్నీరు గాంచి ఏ తండ్రి శాంతచిత్తుడై ఉండగలరు? నిజమే, కానీ ఆడదాని జీవితం కత్తి మీద సాము వంటిది. సంసారంలో ఎట్టి అపరాధం జరిగినా దాని ఫలితం అనుభవించవలసింది ఆడది. కాబట్టి శాంత చిత్తంతో బాగా ఆలోచించి అల్లుని సరిదిద్దడం సమంజసం. అవును నాన్నగారు, మీరే స్వయంగా చంద్రలోకానికి వెళ్ళి ఈ విషయం సౌమ్యంగా సాధించడమే మంచిది. అలాగేనమ్మా.